రామునితో పరిచయం. రాముణ్ణి కలిసే రోజు త్వరలోనే రాబోతుందని శివుడు హనుమంతుడికి తెలిపాడు. మనమిప్పుడు రాముణ్ణి కలుద్దాం అని వారిరువురు వారి వారి వేషభాషలు మార్చుకున్నారు. శివుడేమో కోతుల్ని ఆడించేవాడిలాగా, హనుమంతుడేమో కోతిలా రూపాలు మార్చుకున్నారు. వారు అయోధ్య వైపుకు ప్రయాణం సాగించారు. దారిలో వారు ఎన్నో తమాషాలు చేశారు. అక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక బావి దగ్గర బంతి ఆడుకుంటూ ఉండగా చివరకు వాళ్ళిద్దరూ అక్కడికి చేరారు. వారు ఆడుకుంటున్న బంతి బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. వస్తున్న ఆ కోతి ఆ నలుగురు అన్నదమ్ముల దగ్గరికి వచ్చింది. వారు ఆ కోతిని, బంతిని పైకి తేగలవా అని అడిగారు. వెంటనే కోతి బావిలోకి దిగి బంతిని పైకి తెచ్చిచ్చింది. వాళ్ళు ఎంతో సంతోషించి ఆ కోతిని తమ భవనానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వాళ్ళందరూ కలిసి మళ్లీ ఆడుకున్నారు. అందరూ చాలా సంతోషించారు. ఇలా శివుడు హనుమంతుడు రాముణ్ణి కలుసుకున్నారు. రాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకుని, మళ్లీ మనం తప్పకుండా కలుద్దాం అని అన్నాడు.